ఇటీవల ఇది ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టిన తర్వాత అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు కొన్ని పత్రికలకు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు వెంకయ్య నాయుడు గారు ఏమంటారంటే చాలా స్పష్టంగా ఎవరైతే ఈ ప్యాకేజీలో ఏమీ లేదంటున్నారో కేంద్రం ప్రకటించినట్లు ఏమంటున్నారో వాళ్ళకి అవగాహన లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు దాని మీరు ఏమంటారు నేను కాగితం వాయించిన కాగితం ముందు ఉండండి నేనేదో దేవుడు దేవలో లేకపోతే కష్టపడో చదువుకున్నాను దీని ప్రకారం ఆయన ఇంకొక ఘోరమైన కుట్రకు తెరదీశారు దీంట్లో ఏంటంటే మన ప్రాజెక్టు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిపోయింది నేను చెప్తున్నా వాళ్ళని మీరు రాసి పెట్టుకోండి పోలవరం ఎలక్ట్రిసిటీ దాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయారు ఇవాళ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో దాంట్లో పెన్ స్టాక్లో తీసుకున్న ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే దుర్మార్గమైన కుట్ర తరతరాలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతూ ఉంది ఒక మేము గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళమండి ఆ డ్యామ్ కనుక ఏదైనా సేఫ్టీకి ఇబ్బంది అయితే 40 లక్షల మంది మా తల్లిదండ్రులు మా కుటుంబాలు ఇల్లు అక్కడ ఉంటే ఏమైపోతాయో కూడా పట్టించుకోకుండా ప్రైవేట్ ప్రాజెక్టుకి ఇచ్చేది కుట్ర ఆల్రెడీ 2-3 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే విభజన చట్టంలో మీరు పోలవరం గురించి మా జీవనాధార జీవధార కింద దాని గురించి ఎర్ర నారాయణ స్వామి గారు అని పెద్ద ఆయన అక్కడ ఆ రోజు పోలవరం సాధన సంత పెట్టారు తర్వాత మేము దాంట్లో అసూస్థితం ఆ కావాలనేది మా ఆకాంక్ష ఈ రాష్ట్రపతి చెప్పబోతున్నాను ఇప్పుడు విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని పెట్టారు అది కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తుందని అంటున్నారు అయితే మొన్న మన అరుణ్ జైట్లీ గారి ప్రసంగం అంటే ఆయన విలేకరుల సమావేశంలో చెప్పిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది కాబట్టి మేము పోలవరం ఎగ్జిక్యూషన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెబుతున్నాం అని అన్నారు అటువంటప్పుడు అంటే ఒక వాదన ఏంటంటే ఇప్పుడు తిరిగి మళ్ళీ అక్కడ ఈ విభజన చట్టాన్ని సవరణ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అని అంటున్నారు అది కరెక్టేనా ఒకటండి దాంట్లో కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేస్తుందని ఉంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన వాళ్ళు వాళ్ళని తొలగించడం ఇప్పుడు అంతా న్యాయపరమైన సమస్యలు వస్తాయి ఎందుకంటే అగ్రిమెంట్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తయింది ఇప్పుడు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకోవాలని మరొక లీగల్ ప్రాబ్లం వస్తుంది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని దాని పెద్ద ఇబ్బంది అదే మరి మీరు తెలుగుదేశాన్ని ఎలా విమర్శిస్తున్నారు అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు దాంట్లో చిత్తశుద్ధితో ఇవాళ వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి కనుక ఉంటే కనుక పుష్కరాలి జంప్ అవ్వద్దు అంటే నేనే దయచేసి ఇక్కడ క్లారిటీ కావాలి మన ప్రేక్షకులు కానీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుని అగ్రిమెంట్ కుదుర్చుకున్నది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది ఇప్పుడు ఆ ఏదైతే కాంట్రాక్టర్ని తొలగించాలో తొలగిస్తే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత డిలే అవుతుంది అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయడం కోసం కేంద్రాన్ని అడిగిందనగా అంటే ఎగ్జిక్యూషన్ ఇచ్చే అంటే అధికారం మాకే అప్పచెప్పండి మేమే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అని అంటున్నాం అని దానికి మీరు మీరు చేస్తున్న ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తానని ఒక ప్రకటన ఇచ్చింది అది కూడా నేను చూశాను కానీ వాళ్ళు లీగల్ కాంప్లికేషన్ వస్తుందో ఏమొస్తుంది అనేది దట్స్ అప్ టు దెమ్ అండి నేను అనేది ఒక ప్రాజెక్ట్ తొందరగా కావాలని కోరుకుంటాం మాకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ ఫరస్ అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణ నేను ఆ ఏదైతే ప్రాజెక్టు ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ దాంట్లో ఉందో దాని పక్కన పెట్టినట్టు 960 మెగావాట్స్ 960 మెగావాట్లు అది మెయిన్ ప్రాజెక్ట్ని ఎలా ఇస్తారు ఆఖరి వరకు అడ్డుకుంటామని నేను చెప్తున్నా మా ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మా ప్రాణాల కోసం మేము దాన్ని అడ్డుకుంటాం దీన్ని అట్లా కదా క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు 960 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెబుదాము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనే విషయం నాకు ప్రగాఢంగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అంటే మీరు అడిగేది ఏంటి ఎన్టీపీసీ ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయమన్నాం పెద్ద ఎక్కువ కాదండి దానికి రెండో విషయం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నేను ఇచ్చిన మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ పిఏబి నోట్లో ఇది 2010-11 ప్రైస్ ప్రకారం 16,10,10,045 లక్షలు మాత్రమే ఇది అప్రూవ్ చేసింది అని చెప్పి పదం పెట్టారు పోలవరం దాని మీద మళ్ళీ కాస్ట్ ఎక్స్కలేషన్ అయింది అది ఒక వివాదం ఉంది అది నేను వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 100% నిధులు దాని దాని కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో మూడే అప్రిషియేట్ చేయాలి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో దాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తీసుకుని ఆమోదిస్తుంది నిజంగా అలా అయితే మాకు నిధులు వస్తాయి ఇబ్బంది లేదు 100% పోలవరం ప్రాజెక్టుని మేము టేకప్ చేస్తాం కానీ దాంట్లో స్పష్టత లేదు మిగతా ప్రాజెక్టులు ఈ సంస్థలు పెట్టామన్నారు మంచిదే కానీ ఆ సంస్థలు ఏదో ఉచితంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టినట్టు భావించక్కర్లేదు నేను ఒక్కటి మళ్ళీ మీ ద్వారా నేను ఎందుకంటే మనం ప్రజలకు ఏమొచ్చింది ఏమి వెళ్ళింది అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు 142,000 కోట్లు ఇచ్చామని ఒక ఆయన కాదు 170,000 కోట్లు ఇచ్చామని ఒక ఆయన 2,25,000 కోట్లు అని ఒక ఆయన ఇప్పుడు ఇంకా పెంచేస్తూ ఉన్నారు దీంట్లో
కలకత్తా నుంచి మద్రాస్ కి ఉన్న నేషనల్ హైవే ఏదైతే ఉందో మధ్యలో రాష్ట్ర నుంచి దాదాపు 1 కిలోమీటర్ వెళ్తుంది దాన్ని మేము పెంచుతున్నాం దాని కోసం ఒక 40,000 కోట్లు ఇస్తున్నాం మిగతా రహదారుల కోసం 40,000 కోట్లు ఇస్తున్నాం అలాగే మన రైలు మూడో లైన్ చేసి ఫ్రైట్ కారిడార్ పెడుతున్నారు దానికి కలకత్తా నుంచి లేదా ఢిల్లీ నుంచి మద్రాస్ వెళ్ళాల్సిన లైన్లు మధ్యలో ఉన్నాయి దానికి ఒక 50,000 కోట్లు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉందండి మీరు ఒకటనే దేశం అన్నిటికీ ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ 60,000 కోట్లు హైవేస్ కి ఇస్తే మహారాష్ట్ర కి 2 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు కొంకణకి ఆల్్రెడీ 17 కోట్ల డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఏమీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి మా సంస్థల్ని మాట్లాడతారు ఒక్క ఎన్ఐటి తప్పితే ఆంధ్రా వాళ్ళకి సెపరేట్ సీట్లు ఉన్నాయా ఏ ఐఐటి ఐఐఎం ఐఐఎస్ఆర్ దేంట్లోన్నా అయినా మనకు వచ్చింది మంచిదే కానీ గోవాకి ఇప్పుడు మీరు 16 లక్షల పాపులేషన్ గోవాకి ఐఐటి ఇచ్చి మీకు ఏది ఇచ్చారు సపోర్ట్లు తెలుసుకోండి అని చెప్తారేంటి ఇప్పుడు మీరు చెప్పారు రహదారులకి గట్కరీ గారు వచ్చి దాదాపు 70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు ఈ 70,000 కోట్లు కూడా ఈ ప్యాకేజీలు ఉన్నాయంటారా అని కలిపారు 2,32,000 70,000 65,000 కోట్లు కలిపే చెప్పారు అయితే ఇంకా నయం అట్లాగా సార్ ఇప్పుడు 65,000 కోట్లు కూడా కేంద్రం ఇవ్వదు అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లు అంటే పీపీపీ మోడ్లోనే చేస్తారు కాబట్టి ఒక రూపాయి కూడా కేంద్రం ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు అని అంటున్నారు అది కరెక్టేనది అందులో కొన్ని ప్రాజెక్టులు దాంట్లో 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి నేషనల్ హైవే కొన్ని చోట్ల ఎవరో కోరియర్స్లో తీసుకున్న విషయాల్లో నేషనల్ హైవే తీసుకుంటే ఎక్స్టెండ్ చేసిన ఆ షోల్డర్స్ ఎక్స్టెన్షన్ అంటారు అంటే ప్రాజెక్ట్ని అటు ఇటు ఎక్స్టెండ్ చేసే ప్రాజెక్టులు కొన్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది మిగతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు చేస్తూ ఉంటారు అందువల్ల తమిళనాడుకి ఎక్కువ పీపీపీ లేవండి తమిళనాడుకి మాత్రం ఆ రోజు ఉండగా సొంతంగా కేంద్ర ప్రభుత్వం వేసింది రాష్ట్ర మన రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులను తగలబెట్టారండి ఇలాగా కానీ నేను కోరుకునేది రాష్ట్రానికి ఒరిజినల్గా ఏమి ఇచ్చారనేది అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ ప్రకటనని గౌరవిస్తా ఆయన 6,900 కోట్లు ఇచ్చాము 6,300 కోట్లు ఇచ్చామన్నారు తర్వాత 1,976 కోట్లు వచ్చింది మొత్తం 8,400 కోట్లు దాదాపుగా తప్పితే ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ రాలేదు ఇవాళ ఎంత మీరు నేను నవ్వుతారండి గారు ఎవరన్నా వీళ్ళు నేను చెప్పిన లెక్కలు చూస్తా అంటే వారం రోజులు చెప్పాలంటే అమిత్ షా గారు ఆ శ్రీహరికోటలో కాదు మిస్సైల్ సెంటర్ ఏదో పెట్టారండి నాగాలాంక్లో మరి మా ప్రజలు మిస్సైల్లో తీసుకెళ్తారేమో ఎన్ని ఉద్యోగాలు దట్ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి అక్కడ మిస్సైల్ సెంటర్ ఇంకో చోట పెట్టుకోమనండి మాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మా వాళ్ళకి ఏంటి లాభం కావాలి కానీ ఆ నాగాలాంక్లో దివిసీమలో కూర్చుని దాంట్లో పెడతానంటున్నారు ఇంకా నయం శ్రీహరికోటలో శాటిలైట్స్ పంపించాం అమెరికా తరఫున అది కూడా మన అకౌంట్లో వెళ్ళేది దానికి కూడా సిద్ధపడిపోతారు రేపే ఉండవు మా బాధ ఏంటంటే మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమిచ్చారు మమ్మల్ని బలవంతాన అంత ఘోరంగా లోపభూయిష్టంగా విభజించారు కదా ఆ రోజు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చారు ఇల్లు ఒకటి 9,65,000 198,000 ఇల్లు చెప్తా ఉన్నారు నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ దట్ ఈ సంస్థలు నిజంగా లోపభూయిష్టంగా బిల్లులో కొన్ని సంస్థలు ముందు తీసుకొచ్చారు అంతే తప్ప రాష్ట్రానికి మాకు కావాల్సింది ఏంటి రాయలసీమ ఉత్తరాంధ్రలో ఈ రాష్ట్రంలో ఉన్న దాంట్లో 50% జనాభా జీవిస్తున్నారు గమనించండి 50% జనాభా అక్కడ ఉన్నారు అక్కడ ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే కావాలో నేను 46(3) గురించి మాట్లాడట్లా విభజన చట్టంలో దాంట్లో ప్రధానమంత్రి చేసిన ప్రకటనలో కేబీకే స్కీమ్ కోరాపుట్టు బోలంగీరు కలహండి ఏదైతే ఉందో ఆ స్కీమ్ కానీ బుందేల్ఖండ్ స్కీమ్ ప్రకారం చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వివరాలు సేకరించి 24,350 కోట్లు మా ఈ జిల్లాలకి 7 జిల్లాలకి కావాలని అడిగింది అంటే 5 ఏళ్లలో 5 ఏళ్లలో దాంట్లో ప్రకాశం జిల్లా కూడా వెనుకబడింది వాళ్ళని కూడా తీసుకోవాల్సింది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది 50 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తే వాళ్ళు సుజనా చౌదరి గారు పొల్లారెడ్డి స్వీట్లు పంచిపెట్టుకోండి లేదంటే ఆ శివకాశి టపాసులు కాల్చుకోండి ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ చేసి 350 కోట్లు అదనంగా ఇచ్చారు 2,000 కోట్లు ఇస్తున్నారా తెలంగాణలో 9 జిల్లాలను హైదరాబాద్ నుంచి తెలంగాణలో 9 జిల్లాలకు కూడా 50 కోట్లు చొప్పున ఇస్తున్నారు ఇది అదనంగా ఇవ్వలేదు ఎలా ఎన్నిసార్లు చెప్పాలని రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తే అందులో కొంత అసహనం అనేది కనబడుతుంది ఇప్పుడు మీ ప్రత్యక్షమైనటువంటి అనుభవం కూడా మీరు చెప్తున్నారు మరి కారణం ఏంటంటారు రాష్ట్రానికి వస్తే వరకు వస్తేనండి మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఈయనే రాష్ట్రం కోసం కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవం మాకు ఇవాళ బాధ ఉండొచ్చు కానీ అక్కడ అశోక్ గజరాజు గారు మిగతా నిర్మల సీతారామన్ గారిని కొంత పెట్టుకుంటే ఆవిడ ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవమానించారు లేదు ప్రజలు తెలుసుకుంటారు